చేయగలుగుతారు ఎంత సివియర్ ఉందో బయట పరిస్థితి మా దగ్గర డైలీ ముప్పై దాకా నలభై నుంచి నలభై వరకు పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి మేము వంద శాంపులు అంటే ప్రతి పది నలుగురిలో ఒక్కరికి పాజిటివ్ వస్తుంది మా దగ్గర సో ఇప్పుడు వ్యాధి చాలా తీవ్ర స్థాయిలో ఉంది మార్చ్ ఏప్రిల్ మే చాలా డేంజరస్ పీరియడ్ ఇది సో మీరు ఫస్ట్ థింగ్ మాస్క్ మాస్క్ని వ్యాక్సిన్ రీప్లేస్ చేయలేదు మాస్క్ ఇస్ ద బెస్ట్ వే టు ప్రివెంట్ కరోనా మాస్క్తో పాటు సెకండరీ ప్రివెన్షన్ ఇస్ వ్యాక్సిన్ బయట సేఫ్టీ అంటే మీరు సోషల్ డిస్టెన్సింగ్ ఎవ్వరూ పాటించట్లేదు సినిమాస్కి వెళ్తున్నారు పార్టీస్కి వెళ్తున్నారు ఫంక్షన్ చేసుకుని ఇవన్నీ దయచేసి అవాయిడ్ చేయండి మీరు మీకు రాదండి సిమ్టమ్స్ మీకు ఎవరు రాకపోవచ్చు కానీ మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు మీ ఇంట్లో ఎయిటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు షుగర్ పేషెంట్స్ హార్ట్ ప్రాబ్లం ఉన్నారు వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అంటే మీరు క్యారియర్స్ అవుతారండి బయట మీరు తిరిగి పాన్ షాప్ దగ్గర ఉండే వాళ్ళు ఈ టిఫిన్ సెంటర్స్లో టిఫిన్ తిని మనం అజాగ్రత్తగా ఉంటాం ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్తాం మనందరం క్యారియర్స్ అయిపోతాం థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఎందుకంటే మనలో ఇమ్యూనిటీ బాగుంటుంది పిల్లల లోపల పెద్దల లోపల సో వైరస్ మన ముక్కులో ఉండిపోతుంది మనం ఇంటికి వెళ్ళినాక పెద్దవాళ్ళకి అంటిస్తాం సో మనం తెలియకుండానే ఒక క్యారియర్ అయిపోయి ఎంతోమందికి ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అందుకని మీరు ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ తీసుకోకండి నాకు కరోనా రాదు కదా నాకు ఏంటి అనుకోకండి కానీ మీరు ఒక క్యారియర్ అయిపోతే మీరు ఇంకో పది మందికి స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉంటుంది సో త్రీ ఫోర్ మంత్స్ వరకు మాత్రం కంపల్సరీ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ వీలైనంత వరకు లేక సెకండరీ ట్రిపుల్ లేయర్ మాస్క్ లేదంటే అఫోర్డ్ చేయగలిగితే కనీసం క్లాత్ మాస్క్ అన్న పెట్టుకొని ఎక్కడ కూడా వన్ పర్సెంట్ ఇంకో డైట్ మంచిగా మెయింటైన్ చేయండి ఎగ్ తినండి నాన్ వెజ్ తినేవాళ్ళు మంచి ఫుడ్ తీసుకోండి విటమిన్ టాబ్లెట్స్ వేసుకోండి మీకు ఇమ్యూనిటీ ఎట్లయితే అంత వీలైతే పెంచుకోండి చిన్న కోల్డ్ ఫస్ట్ కరోనా టెస్ట్ కోల్డ్ ఫీవర్ అని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఏదో సర్ది రొటీన్ అని తీరా చూస్తే కరోనా పాజిటివ్ వస్తుంది సో ఏదైనా కొంచెం సిమ్టమ్స్ వస్తే ఫస్ట్ ర్యాపిడ్ టెస్ట్ అవసరం అంటే ఆర్టీపీసీఆర్ చేయించుకొని మీరు మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కూడా కాపా